అనా, ఈ పత్రాలు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేస్తారు? బయట రైటర్స్ ఉంటారు, వెళ్ళి కలువు. రాసేవాళ్ళనా? బయట ఉంటారు కదా. బయట ఉంటారు. రాసేవాళ్ళే లేరు ఇక్కడ. అక్కడికి వెళ్ళు, నీకు కావలసిన సమాచారాన్ని అక్కడ తెలుసుకోవచ్చు. అక్కడ అక్కడ సార్? అక్కడే అక్కడే. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. మీకు ఏ విధంగా సహాయపడగలను? సార్, నా పేరు వెంకటేష్ సార్. నేను నా భార్య పేరు పైన ఒక స్థలం కొందాం అనుకుంటున్నాను సార్. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు చెక్ చేసి ఇస్తారా సార్? మీ దస్తావేజులు ఇవ్వండి, చూసి చెప్తాను. రిజిస్ట్రేషన్ రుసుము ఎంత కట్టాలో తెలియజేస్తాను. దీని ప్రకారం స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, ట్రాన్స్ఫర్ డ్యూటీ, యూజర్ ఛార్జెస్ మొత్తం కలిపి 12,200. ఈ మొత్తాన్ని బ్యాంకు చలానా ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ చెల్లించవచ్చు. నమస్కారం సార్. నమస్తే. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే చెప్పండి సార్. ఈ రిజిస్ట్రేషన్ పత్రాలు ఎక్కడ సార్ తయారు చేసుకునేది? సరే, కూర్చొని కూర్చొని చెప్తాను. ఇప్పుడే ప్రభుత్వం ఇప్పుడు పబ్లిక్ డేటా ఎంట్రీ అనే మోడల్ ద్వారా నూతన సౌలభ్యాన్ని అందజేస్తుంది. దాని ద్వారా మీ దస్తావేజులు మీరే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎటువంటి మధ్యవర్తులను కానీ దళారులు కానీ ఆశ్రయించిన అవసరం లేదు. చాలా మంచి పని సార్. మాలాంటి చదువు రాని వాళ్ళు దళాలని, రైటర్స్ని నమ్మి నిత్యం మోసపోతూనే ఉంటాం సార్. ప్రభుత్వం ఇటువంటి పథకం ప్రవేశపెట్టడం చాలా సంతోషంగా ఉంది సార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ వారి ఆదేశముల ప్రకారం జనవరి 1వ తేదీ 2020 నుండి అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రజా సౌలభ్యం కొరకు ఫెసిలిటేషన్ డెస్క్ను ప్రారంభించాము. ఇకపై ఎటువంటి మధ్యవర్తులు, దళారులను సంప్రదించకుండా నేరుగా మీకోసం ఏర్పాటు చేసిన ఈ ఫెసిలిటేషన్ డెస్క్ను సంప్రదించి రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను, మీ సందేహాలను నివృత్తి చేసుకోమని విన్నవిస్తున్నాను. అంతేకాకుండా ఇటీవల ప్రారంభించిన పబ్లిక్ డేటా ఎంట్రీ మాడ్యూల్ను ఉపయోగించుకుని మీ దస్తావేజును మీరే స్వయంగా తయారు చేసుకోవలసిందిగా కోరుచున్నాము. ప్రభుత్వం వారు కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మన ముఖ్యమంత్రి గారి అవినీతి రహిత పాలనే లక్ష్యంగా సమాజం కొరకు మీ వంతు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాము. ఫెసిలిటేషన్ డెస్క్ను సంప్రదిద్దాం, రిజిస్ట్రేషన్ ప్రక్రియను తెలుసుకుందాం, సాంకేతికతను ఆహ్వానిద్దాం, అవినీతిని తరిమేద్దాం, పబ్లిక్ డేటా ఎంట్రీని అనుసరిద్దాం, దళారులను నిలువరిద్దాం.